हाय फ्रेंड्स अंदर की नमस्कार चूसुन्नारु कदा फ्रेंड्स मीकैते 4 काइन मास्टर लिंक अयिते मीकैते डिस्क्रिप्शन लो इस्तानु मीकु नच्चिन काइन मास्टर अयिते डाउनलोड अयिते चेसुकोंडी इंदुलो एलांटी वाटर मार्क रादु एलांटी प्रॉब्लम अयिते उंडदु मीकु अन्नी वर्क चेस्तुंदा लेदा अन्नी डीटेल गा अयिते वीडियोलो अयिते चेप्पानु కొంచెం పెద్దగానే ఉంటది గానీ డీటెయిల్ గా అదే చెప్పినా ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏందంటే ఇందులో హ్యాకింగ్ ప్రాబ్లం ఉంటదా లేకుంటదా ఏంది అన్ని కథాన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా ఎండ్ వరకు చూస్తేనే మీ డౌట్ అనేది క్లియర్ అయితే అయిపోతుంది రేషియోస్ అన్ని రేషియోస్ ఉంటది అన్ని డీటెయిల్ గా చెప్పినా మీకు 4 కైన్ మాస్టర్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు బ్లూ రెడ్ పింక్ ఓకే అండ్ నార్మల్ కైన్ మాస్టర్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకొకటి ఏందంటే మనకు కైన్ మాస్టర్ లేటెస్ట్ వర్షన్ లో మనకు వీడియోస్ లో మీకు బ్యాక్ గ్రౌండ్ లో వీడియో ప్లే అవుతుందో కదా మీకు వీడియోస్ కూడా అప్డేట్ అవుతాయి మీరు స్టోర్ నుంచి వీడియోస్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఇవి 4 కైన్ మాస్టర్ డీటెయిల్ గా అయితే చెప్తాను మీకు డిస్క్రిప్షన్ నుంచి ఇవి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి అంతకంటే ముందు మీరు హ్యాకింగ్ ప్రాబ్లం ఉంటే మీకు ఫ్యూచర్ లో మీ మొబైల్ కానీ మీకు కానీ ప్రాబ్లం అవుతది కాబట్టి మీరైతే ఎండర్ అయితే చూసి మీకు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే ఇప్పుడైతే స్టెప్ అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే బ్లూ కైన్ మాస్టర్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను మీకు 4 కైన్ మాస్టర్ వి టోటల్ మీరు డిస్క్రిప్షన్ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూశారు కదా ఇక్కడ మనకు కైన్ మాస్టర్ ఏపీకే మనకు కైన్ మాస్టర్ 5. మీకు టోటల్ వర్షన్ తో పాటు మీకు నేమ్ తో పాటు అన్ని చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కైన్ మాస్టర్ ఇండోనేషియా అనేది చూపిస్తాను ఎందుకంటే అందులో చాలా బెస్ట్ ఫీచర్ ఉంటది మనకు ఫస్ట్ ఓపెన్ చేయగానే మనం అయితే దానికైతే ఓపెన్ అయితే చేసి దానికైతే ఇన్స్టాల్ అయితే చేస్తాను మీకు దాంట్లో ఫీచర్ ఏముంది దాంట్లో మైనస్ ఏముంది ప్లస్ ఏముంది హ్యాకింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఫ్యూచర్ లో అనేది ప్రాబ్లం అయితే కాకూడదు ఓకే మీరైతే ఎండ్ వరకు అయితే చూస్తేనే మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మీరైతే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనమైతే ఆలో అనేది పర్మిషన్ అనేది టోటల్ ఆలో అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఇందులో మీకు వర్షన్ తో పాటు టోటల్ అయితే చూపిస్తాయి ఇక్కడ మనకు సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ మనకు నోటీస్ అనేది వచ్చింది ఇక్కడ మనం రన్ అనలైజ్ మాత్రం కంపల్సరీ చేసుకుందాం కంపల్సరీ మీతే రన్ అనలైజ్ మాత్రం ప్రతి ఒక్క మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు రన్ అనలైజ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే మనకు మీరు లేయర్ వీడియో సపోర్ట్ చేయగానే మనకు లేయర్ వీడియో అనేది సపోర్ట్ చేయదు కాబట్టి మీరైతే రన్ అనలైజ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఓకే ఏం ప్రాబ్లం కాదు ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ అయితే సెట్టింగ్ అనేది చేసుకోండి ఓకే నేనైతే కొంచెం అయితే ఫాస్ట్ గా అయితే వీడియో అయితే చూపిస్తాను మీకు కొంచెం కట్ చేసి మీకైతే చూపిస్తాను ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ రన్ అనలైజ్ మాత్రం చేసుకున్నాను నేను మీరు కూడా కంపల్సరీ అయితే చేసుకోండి ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ లోకి వెళ్ళి ఇక్కడ మనము ఇందులో వర్షన్ అనేది చూపిస్తాం మీకు 4.11.18 అయితే ఇది ఓల్డ్ వర్షన్ కానీ మీకు ఏ కైన్ మాస్టర్ లో అంత ఫాస్ట్ గా మనకు స్టోరేజ్ అనేది వర్క్ కాదు ఇందులో అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే 4 మనకు QHD అనేది సపోర్ట్ చేస్తుంది నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను అయితే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ అయితే ప్లస్ ఐకాన్ తో సెలెక్ట్ చేసి ఇక్కడ మనము ఏదైనా ఒక రేషియో అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్ గా ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకే సెలెక్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము లేయర్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ గా ఇంకో వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటాం ఓకే నేనైతే ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటా చూడండి ఏదైనా ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నా ఓకే ఈ వీడియో అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు మీరు రన్ అనలైజ్ చేయకపోతే ఈ వీడియో అనేది రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు లేయర్ అనేది సపోర్ట్ చేయదు కాబట్టి మీరైతే రన్ అనలైజ్ మాత్రం కంపల్సరీ అయితే చేసుకోవాలి ఓకే చూశారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మీకైతే సెట్టింగ్ అనేది చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కలర్ ఫిల్టర్ లో ఆప్షన్ లోకి వెళ్తున్నా ఇందులో కలర్ ఫిల్టర్ అయితే చాలా సూపర్ గా వర్క్ అయితే చేస్తుంది చూడండి చూశారు కదా కలర్ ఫిల్టర్ అయితే ఇందులో అయితే 100% అయితే వర్క్ అయితే చేస్తుంది ఓకే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ లో చూడండి ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అయ్యే ఆప్షన్ కూడా చాలా సూపర్ గా అయితే వర్క్ అయితే చేస్తుంది మీరైతే మంచిగా అయితే యూస్ అయితే చేసుకోవచ్చు ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చండి ఓకే ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్ ఓవర్లీ స్క్రీన్ ఇవి మల్టీప్లే అన్ని మనకైతే చాలా సూపర్ గా అయితే వర్క్ అయితే చేస్తుంది ఇలా కూడా మీరైతే యూస్ అయితే చేసుకోవచ్చు ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చండి ఓకే బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ మనము మీకు ఎఫెక్ట్ అండ్ ఓవర్లే అనే డౌన్లోడింగ్ అయితే చేసి చూపిస్తాను ఇక్కడ మనము ఎఫెక్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి గెట్ మోర్ ఆప్షన్ లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మనకు గెట్ మోర్ ఆప్షన్ లోకి వెళ్తే మనకు ఓన్లీ 1 సెకండ్ లో అనేది మనకు స్టోరేజ్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఓన్లీ 1 సెకండ్ లో అయితే డౌన్లోడింగ్ అయితే అయిపోతుంది చూడండి ఇక్కడ మనకు డౌన్లోడింగ్ అయితే అయిపోయింది ఓకే నేనైతే దీని అయితే డిలీట్ అయితే చేసుకుంటున్నా ఓకే ఇక్కడ నుంచి మనకు ఓవర్లీ ఆప్షన్ లోకి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను చూడండి ఓవర్లీ అయితే ఓన్లీ 1 సెకండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్ గా అయితే వర్క్ అయితే చేస్తుంది అంటే అంత ఫాస్ట్ గా అయితే వర్క్ అయితే చేస్తుంది మీరు కూడా సింపుల్ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి చాలా సూపర్ గా అయితే వర్క్ అయితే చేస్తుంది ఓకే మీరు కూడా ఇలాగైతే చేసుకోవచ్చు ఓకే మీకు ఎక్స్పోర్ట్ చేసి కూడా చూపిస్తాను నేనైతే ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి చూడండి మనకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే దీనైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు ఓకే इपड़े मन नेक्स्ट KineMaster गुరించి చెప్పుకుందాం. ఓకే ఇప్పుడైతే మనమైతే రెడ్ KineMaster అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. రెడ్ KineMaster లింక్ కూడా డిస్క్రిప్షన్ లో తెచ్చాను, మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే మీరు మంచిగా అయితే తెలుసుకోండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో హ్యాకింగ్ ప్రాబ్లం ఇంకేమీ ప్రాబ్లం కాకుండా నాకు కామెంట్ చేయకుండా మీరైతే మంచిగా అయితే తెలుసుకోండి. ఓకే టైం అయినా పర్వాలేదు కానీ మీరైతే మంచిగా అయితే తెలుసుకోండి. ఓకే పర్మిషన్ అనేది అన్ని ఆలో అయితే చేసుకోండి, చాలా ఈజీ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు నేనైతే రన్ అనలైజ్ మాత్రం చేసుకుంటా లేదు, ఎందుకంటే మీరైతే చేసుకోండి. ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ లోకి వెళ్ళి మీకైతే చూపిస్తాను, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. అన్ని రన్ అనలైజ్ చేసుకోవాలంటే ఒక 2 to 3 మినిట్స్ కావాలంటే చాలా 20-15 మినిట్స్ అయితే అయిపోతుంది, కాబట్టి నేనైతే చేసుకుంటున్నాను. ఓకే నేనైతే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ నేనైతే అబౌట్ నేనైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు 4.14. మనకు 2 వర్షన్ ఇది లేటెస్ట్ వర్షన్, ఇది కూడా మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసి రన్ అనాలిసిస్ మాత్రం మీరైతే కంపల్సరీ అయితే చేసుకోండి. ఓకే ఇక్కడ మనకి కింద డౌన్ లో మనకు ఇక్కడ అడ్వాన్స్మెంట్ ఎక్స్పెరిమెంట్ సెట్టింగ్ ఉంది కదా, ఇందులో మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ అనేది మీరైతే ఆన్ చేసుకోండి. ఇక్కడ మనకు బిట్ రేట్ సారీ ఇక్కడ 240 ఫ్రేమ్ రేట్ కూడా మీరైతే దీన్ని కూడా ఆన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు అన్లిమిటెడ్ రేట్ కూడా మీరైతే దీని అయితే కూడా ఆన్ అయితే చేసుకోండి. ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చాడు. ఓకే బ్యాక్ అయితే వచ్చిన ప్లస్ అంతా సెలెక్ట్ చేసి మనమైతే ఇక్కడ మనము ఏదైనా ఒక రేషియో అయితే మీ ఇష్టమైన రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళి నేనైతే ఎగ్జాంపుల్ గా ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత నేనైతే ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఎగ్జాంపుల్ గా ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఈ వీడియో సెలెక్ట్ చేయగానే మనకు చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మనకు వీడియో అనేది అయిపోతుంది. ఇక్కడ మనకు కలర్ కానీ చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఈ KineMaster అయితే చూడడానికి మాత్రం చాలా అంటే చాలా లుకింగ్ అయితే బాగుంది. ఇక్కడ మనకు ఆప్షన్ అనేది చాలా అంటే చాలా సూపర్ గా అయితే కనిపిస్తుంది. ఓకే ఇక్కడ నుంచి మీరు అయితే ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ నుంచి మీకు ఎఫెక్ట్ డౌన్లోడింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ గెట్ మోర్ ఆప్షన్ లోకి వెళ్ళి డౌన్లోడింగ్ అయితే చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్. నాకైతే స్టోరేజ్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా అయితే మనకైతే స్టోరేజ్ కూడా వర్క్ అయితే అవుతుంది, మీరైతే స్టోరేజ్ కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకే మీరు ఈజీగా అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే మీకైతే వీడియో అయితే కంపల్సరీ అయితే ఈ KineMaster మనకు కలర్ ఫిల్టర్ అయితే దీనికి ఏం చేస్తా అంటే మీకు మీడియా ఫైల్ కి అయితే ఓపెన్ అయితే చేస్తుంది, ఇది లేయర్ కైతే మనకు వర్క్ అయితే చేస్తలేదు ఫ్రెండ్స్. ఓకే మీకైతే ఫస్ట్ చెప్తున్నా లేయర్ కైతే సపోర్ట్ చేస్తలేదు, ఇది మనకు ఓన్లీ మనకు మీడియా దానికే మనమైతే మనకైతే సపోర్ట్ అయితే చేస్తుంది. ఓకే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఎక్స్పోర్ట్ కూడా ఏం ప్రాబ్లం లేదు, మనకు ఈజీగా అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనమైతే పింక్ KineMaster అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. పింక్ KineMaster అయితే చాలా చాలా సూపర్ గా అయితే ఉంటుంది, ఇది కూడా మీరైతే డౌన్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ మనకు పింక్ KineMaster అయితే చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ లోకి వెళ్ళి మీకైతే ఇందులో వర్జన్ చూపిస్తాను. మీకు ఇక్కడ చూడండి మనకు 4.14.7, దీనికంటే మనం ఇంతకు ముందు కంటే దీనికైతే మనము ఇప్పుడే లేటెస్ట్ వర్షన్ ఇది కూడా మీరైతే డౌన్ అయితే చేసుకోవచ్చు. రన్ అనలైజ్ మాత్రం మీరైతే కంపల్సరీ ఏదైనా దానికి మీరైతే చేసుకోండి. ఇప్పుడు నేనైతే చేశాను, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ఓకే సెట్టింగ్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు నేను ఇంతకు ముందు చెప్పినందుకు మీరు కూడా ఆ సెట్టింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనమైతే ప్లస్ అయితే సెలెక్ట్ చేసి మనమైతే ఏదైనా ఒక రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు నేనైతే ఎగ్జాంపుల్ గా ఈ రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, మేము ముందల్లే సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే మీరు ఖచ్చితంగా ఎండ్ చూడడానికి మాత్రం ట్రై అయితే చేయండి. ఓకే ఈ వీడియో అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఈ వీడియో సెలెక్ట్ చేయగానే మనమైతే ఇందులో మనము ఇప్పుడు నేను లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయదు, ఎందుకంటే మనం రన్ అనలైజ్ చేయలేదు కాబట్టి మీరైతే చేయదు, కాబట్టి మీరైతే రన్ అనలైజ్ మాత్రం కంపల్సరీ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఫోటో అయితే వర్క్ అయితే చేస్తుంది చూడండి. ఇందులో మనకు ఫోటోస్ వర్క్ చేస్తుందా లేదా, మనకు కలర్ ఫిల్టర్ కానీ ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ చూడండి. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ కూడా మంచిగా అయితే వర్క్ అయితే చేస్తుంది, మీరైతే యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లో కూడా మనకు ఓవర్లీ కానీ బెండ్ కానీ మనకైతే చాలా అన్ని వర్క్ అయితే చేస్తుంది. ఓకే మీరు కూడా ఈజీగా అయితే రౌండ్ అయితే చేసుకోండి. ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మనము సెట్టింగ్ ఐకాన్ ఉంది, ఇక్కడ మనకు సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు చూడండి ఇక్కడ మంచి మంచి ఆప్షన్ అయితే ఉంటుంది, మీరైతే సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇందులో మనమైతే కలర్ ఫిల్టర్ అయితే దీనికి మనకు ఫోటో లేయర్ కి మాత్రం సపోర్ట్ అయితే చేయదు ఫ్రెండ్స్, ఇదైతే మనకు వర్క్ అయితే చేయదు, ఎందుకంటే మోడ్ అప్లికేషన్ కాబట్టి మనకైతే వర్క్ అయితే చేయదు. మీరైతే ఇదైతే నేను ఫస్ట్ చెప్తున్నా హ్యాకింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. నేనైతే ఒక 3 డేస్ నుంచి నా సెకండ్ మొబైల్లో నేనైతే యూస్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ మనకు టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఫాంట్ కూడా చూపిస్తాను, ఎంటర్ అయితే చూడండి. ఓకే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇందులో చెత్త ఫాంట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది ఈ ఫాంట్స్ కానీ ఈ డిజైన్ కానీ. మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, మంచిగా అయితే ఉంటుంది. ఓకే కంపల్సరీ అయితే ఈ వీడియో మనకు ఈ KineMaster అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, చాలా అంటే చాలా సూపర్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇక్కడ మనకు అవుట్లైన్ కానీ షాడో కానీ మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే చాలా అంటే చాలా బాగా అయితే అవుతుంది. మీకు అయితే ఎక్స్పోర్ట్ చేసి కూడా చూపిస్తాను, మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా ఏమైతే ఉండదు. ఓకే ఇక్కడ మనము ఎక్స్పోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి నేనైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా చూడండి. एक्सपोर्ट अवतुंदी फ्रेंड्स इदी कूडा फास्ट गा इप्पुडैते मीकैते नार्मल KineMaster उंटदि गानी मनकु ई पाइंट मनकु लेटेस्ट वर्जन KineMaster फ्रेंड्स इप्पुडे वच्चिन KineMaster इदी 4.15.9 वर्षन इपड़े वच्चिन KineMaster इतने ओपन चूपा इंस्टा मुदे चूपा फ्रेंड्स सेटिंग ऐकान वर्षन चूपा चूडी मन को 4.15.9 वर्षन ओके इपड़े वच्चिन KineMaster रन अलाइज कंपल्सरी बैक वे इक मन को सेटिंग ऐकान इक मन को फ्रेम रेट 60 आन इक मन को 240 फ्रेम रेट आन अभी इक मन को अनलिमिटेड लेयर आन ओके मल्ल बैक वा मन एम चाहे इक मन प्लस सेलेक्ट इंकोटे रेशियोस मन को नागरिक रेशियोस उड़ा कदा आ रेशियोस चूपस्तान चाल मंदिर नैन फस्टे चेप्पानु फ्रेंड्स मोड अप्लिकेशन मन को मोड अप्लिकेशन आ रेशियोस अनेदी रालेदु ओके इलांटी रेशियोस वच्चिनायि मन को मोड अप्लिकेशन लो वर्षन चेंज अयिनायि मन को रेशियोस अनेदी रालेदु ओके अपडेट अनेदी इंदुलो रालेदु మనము మనీ కట్టి యూస్ చేస్తే మనకు అందులో అయితే వస్తది మీరైతే అలా కూడా మీరైతే యూస్ అయితే చేసుకోవచ్చు మనీ కట్టి యూస్ అయితే చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి ఓకే మీకు రేషియోస్ అయితే రావు మోడ్ అప్లికేషన్ అయితే రేషియోస్ అయితే రావు ఎందుకంటే వాళ్ళు క్రియేట్ అయితే చేయలేరు కాబట్టి మీరైతే రేషియోస్ అయితే రావు ఓకే నేనైతే ఎగ్జాంపుల్ గా ఒక రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నా ఓకే సెలెక్ట్ చేసి నేను ఎగ్జాంపుల్ గా ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను నేను ఓకే ఒక వీడియో అయితే నేనైతే ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి మనకు వీడియో అనేది ఉంది ఇందులో మీకు కలర్ ఫిల్టర్ కూడా చూపిస్తాను కలర్ ఫిల్టర్ వర్క్ అయితే చేస్తుందా లేదో కలర్ ఫిల్టర్ అయితే మనకైతే వర్క్ అయితే చేస్తుంది చూడండి ఇందులో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఇక్కడ లేయర్ లోకి వెళ్ళి ఓవర్లీ ఎఫెక్ట్ డౌన్లోడింగ్ అయితే చూపిస్తాను ఎందుకంటే మీ డౌట్ కూడా క్లియర్ అయితే అయిపోతుంది ఓకే నేనైతే ఒక ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడింగ్ అయితే చేసి చూపిస్తాను మీరైతే ఖచ్చితంగా ఎండ్ అవుట్ కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే డౌన్లోడింగ్ అయితే చూపిస్తాను మనకు 4 KineMaster అయితే మనకు ఓవర్లీ గాని ఎఫెక్ట్ గాని మనకు స్టోరేజ్ గాని వర్క్ అయితే చేస్తుంది చూడండి మనకు ఎఫెక్ట్ అయితే వర్క్ అయితే చేస్తుంది మీకు మీ ముందల్లే చూపిస్తాను చూడండి అన్ని KineMaster లో మనకు అన్ని వర్క్ అయితే చేస్తుంది ఓకే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు ఐడియో గాని మనకు ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఉంది మనకు మీరైతే ఇలా మీకైతే చాలా అంటే చాలా యూస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఎక్స్పోర్ట్ చేసి మీకైతే చూపిస్తాను ఇందులో ఎక్స్పోర్ట్ అవుతుందా లేదా అనేది చూడండి మనకు ఎక్స్పోర్ట్ కూడా ఈజీగా అయితే అవుతుంది ఎక్స్పోర్ట్ కూడా మీరైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మీకు 4 KineMaster అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఇచ్చాను మీకు నచ్చిన KineMaster అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు హ్యాకింగ్ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీ ఫోన్ కి ఏ KineMaster అయితే మీకు సపోర్ట్ చేస్తుందో ఆ KineMaster అయితే మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని యూస్ అయితే చేసుకోండి ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి KineMaster తో మళ్ళీ కలుద్దాం జై హింద్।